నగరంలోని లాడ్జీ సెంటర్లో తేదేప బీసీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై తేదేప నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో తేదేప బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్పై ఎస్ఐ నాగరాజు పిడుగుద్దులతో దాడి చేశారు. ఇటీవల తేదేప జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఒంగోలులో ఆ పార్టీ జయహో బీసీ కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి తేదేప పేడ్ ఆర్టిస్టులను తెచ్చిందంటూ వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. వైకాపా నేతలు వ్యాఖ్యలపై తేదేప నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గుంటూరు లాడ్జీ సెంటర్లో వైకాపా నేతల దిష్టిబొమ్మ దహనం చేసేందుకు తేదేప నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో తేదేప బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్పై ఎస్ఐ నాగరాజు పిడుగుద్దులతో దాడి చేశారు. వైకాపా ప్రభుత్వం పోలీసుల తీరును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద తేదేప బీసీ నేతలు నిరసన తెలిపారు. బీసీ బాధితులను పరామర్శిస్తున్న నారా లోకేష్ గారిని, బాధితుల్ని పేడాటిస్తున్న ఈ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పెయిడ్ ఆర్టిస్టులు అంటాం చాలా విచారకరమైన విషయం. ఈ రోజున బీసీల అండతో వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి ఈ రోజున బీసీ విషయాలు పట్టించుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్న బీసీ మంత్రులు పునరాలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే దాదాపుగా రాష్ట్రంలో 60 మంది బీసీలపై దాడులు జరిగినాయి. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి వారిని పరామర్శించిన సందర్భం లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న దాదాపు ఆదరణ పథకం కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, ఇటువంటి 30 పథకాలను రద్దు చేసి బీసీలు పుట్టగొట్టిన మాట వాస్తవం కాదని చెప్పేసి ఇందుబలంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రభుత్వం బీసీల అండతో వచ్చిన ఈ ప్రభుత్వం బీసీలను పట్టించుకోకుండా మేము చివరిగా ఒకటే చేస్తున్నాము, ఈ బీసీలతోనే నీకు తాడేపల్లి నుంచి తరిగి కొడతామని చెప్పేసి ఈ విధంగా మేము